హాయ్ అండి, అందరికీ నమస్తే. మేము అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు సన్రాన తెలుగమ్మాయి. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ వచ్చేసి కంది పచ్చడి అండి. పర్పుల్ క్యాబేజీ కంది పచ్చడి చాలా అంటే చాలా టేస్ట్ బాగుంది. నాకైతే చాలా నచ్చింది. వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుందండి. అసలు కంది పచ్చడి అంటే చాలా మందికి తెలుసు, బాగుంటుంది కూడా. సో ఇది పర్పుల్ క్యాబేజీ కంది పచ్చడి అండి. ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ పర్పుల్ క్యాబేజీ హాఫ్ తీసుకున్నానండి, చిన్నదైతే ఒకటి తీసుకోవాలి. సో దాన్ని బాగా కొంచెం పెద్ద స్లైసెస్ కట్ చేసి నేను బాయిల్ చేసుకుంటున్నాను, ఆవిరి మీద ఉడికించుకుంటున్నాను. కొంచెం సాల్ట్ కూడా పైన చల్లుకొని ఉడికించుకోవాలి. సో ఇంకా వేరే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఒక చిన్న కప్పు అనేది, మనం క్యాబేజ్ తీసుకున్నాం కదండి, క్యాబేజీ ఎంత తీసుకున్నాం దాని హాఫ్ కప్ అనేది కంది తీసుకోవాలి. కందిపొడి, కందిపొడి కాదు యాక్చువల్లీ కందిపప్పు తీసుకోవాలి. సో అందులోని 1/4 కప్ అనేది బ్లాక్ గ్రామ్ అన్నమాట, అంటే మినపప్పు అంటారు కదా, అది 1/4 కప్పు మినపప్పు తీసుకున్నాను. సో అవి అలా పచ్చివాసన పోయేంత వరకు, మంచి స్మెల్ వచ్చేంత వరకు అలా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని. ఇప్పుడు 6-7 ఎండుమిర్చి వేసుకోవాలి. మొత్తం టోటల్గా ఎండుమిర్చి ఒక మీ కారం తగ్గట్టు వేసుకున్నా పర్లేదు, లేదా గ్రీన్ చిల్లీ ఒకటే వేసుకున్నా పర్లేదు. నేను రెండు కాంబినేషన్ బాగుంటుందని చెప్పి గ్రీన్ చిల్లీ కూడా ఒక 3 వరకు వేసుకున్నాను. సో అలాగే ఒక 6-7 రెబ్బలు దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాము. బాగా ఫ్రై చేసుకోవాలండి, మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని అలా ఫ్రై చేస్తూ ఉండాలి. అది వేగిందా లేదా అని అది మంచి అరోమా వస్తుంది, అంటే స్మెల్ వచ్చినప్పుడు చాలా బాగుంటుంది. సో అప్పుడు తెలుస్తుంది అనమాట అది వేగిందా లేదా అనేది. సో అలానే ఒక చిన్న 1/2 ముక్క అనేది కొబ్బరి అండి, చిన్న ముక్కలుగా తరిమి వేసుకున్నాను. ఇది పచ్చడి టేస్ట్ ఇంకా బాగుంటుందండి కొబ్బరి వేసుకుంటే. లాస్ట్లో క్యూమిన్ సీడ్స్ అండి, జీలకర్ర 1 స్పూన్, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నాను, అది కూడా బాగుంటుంది. సో నాకు అలా మొత్తం ఫ్రై అయిపోయండి, గోల్డ్ కలర్లో వచ్చేసింది. సో మనం పక్కకు తీసి చల్లార పెట్టుకోవాలి, అదే ప్యాన్లో వదిలేస్తే ఇంకా ఎక్కువ రోస్ట్ అయిపోతాయి. సో నేను వేరే ప్లేట్లో తీసుకొని అది చల్లార పెట్టుకుంటున్నాను మొత్తంగా. సో మన పక్కన క్యాబేజీ కూడా బాయిల్ అయిపోయి ఉంటుందండి. సో అది నాకైతే 5 మినిట్స్ వరకు నేను బాయిల్ చేశాను. సో దాన్ని తీసుకొచ్చి నీళ్ళు అంతా వడపోసి ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఫ్రై చేసుకోవాలి. క్యాబేజీ ఎలా చేసినా కొంచెం పచ్చి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. సో అది పోవటం కోసం అని చెప్పేసి మళ్ళీ ఒక్క నిమిషం జస్ట్ అలా ఫ్రై చేసుకున్నానండి ప్యాన్లో. సో ఇది కూడా మనం చల్లార పెట్టేసుకోవాలి. సో మొత్తం కూల్ చేసేయాలండి, పక్కన పెట్టేసుకోవాలి. సో మనం ముందుగా ఫ్రై చేసుకున్నవన్నీ ఉన్నాయి కదండి, కందిపప్పు అవన్నీ మిక్సర్ జార్లో తీసుకుంటున్నాను. బాగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి, పేస్ట్లో కాదు బరకగా చేసుకుని బాగానే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి చింతపండు అండి, చిన్న చింతపండు. నేను యూస్ చేసే చింతపండు వచ్చి కొత్తదండి, కొంచెం పులుపు ఎక్కువగా ఉంది. సో తక్కువ తీసుకున్నాను, మీరు ఓల్డ్ చింతపండు తీసుకుని కొంచెం ఎక్కువ తీసుకోవాలి. సో ఈ చింతపండు నాకు తీసుకున్నది నిమ్మకాయ, చిన్న నిమ్మకాయ సైజ్ అని తీసుకున్నాను, నాకు సరిపోయింది పులుపు అనేది. సో నెక్స్ట్ వచ్చేసి 1/2 స్పూన్ ఉప్పు వేసుకున్నానండి. నేను ఆల్రెడీ క్యాబేజీలో ఉప్పు వేసి ఉడకబెట్టాను కదా, కొంచెం అంటే అడ్జస్ట్ చేయడం కోసం కొంచెం వేసుకున్నాను. సో చూసారు కదండి, పొడి అనేది ఇలా బరకు బరకగా వచ్చింది. సో పచ్చడికి ఎలా వస్తుందో బాగుంటుంది. యాక్చువల్లీ ఇది దంచుకుంటే ఇంకా బాగుంటుంది. సో నాకు అలాంటి అవైలబుల్ లేదు కాబట్టి నేను గ్రైండ్ చేసుకున్నాను మిక్సీలో వేసి. సో అదే కప్పులో మనం ఫ్రై చేసుకున్న క్యాబేజ్ కూడా వేసేసి ఫైన్గా పేస్ట్లో చేసేసుకోవాలి. మీ ఇష్టం బరకు బరకగా చేసుకున్నా బాగానే ఉంటుంది. సో అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసి ఆవాలు వేసుకోవాలండి, 1 స్పూన్ వచ్చేసి ఆవాలు. 1 స్పూన్ ఆవాలు తీసుకున్నానండి, 1/2 స్పూన్ అనేది మినపప్పు తీసుకున్నాను, 1/2 స్పూన్ శనగపప్పు తీసుకున్నానండి. ఇందులో ఇంగువ కూడా వేసుకోవచ్చు, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. 2-3 ఎల్లుల్లి రెబ్బలు కూడా దంచి వేసుకుంటే బాగుంటుందండి, నేను వేసుకున్నాను. సో చిటికెడు అంటే చిటికెడే ఇంగువ వేసుకున్నానండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. సో ఆ స్మెల్ అనేది బాగుంటుంది అనమాట పచ్చడికి, చాలా బాగుంటుంది. ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి, ఎర్రగా వేయించుకోవాలన్నమాట. చిటికెడు పసుపు కూడా వేసుకున్నాను. ఇది బాగా ఫ్రై అయిన వెంటనే మనం ఆల్రెడీ రుబ్బు పెట్టుకున్న మిక్సీ మొత్తం ఇందులో వేసేసుకోవాలండి. ఇందులో వేసుకొని మంట సిమ్లోనే ఉంచాలి, ఫ్లేమ్ అనేది ఆపాల్సిన అవసరం లేదు. సో ఈ తాలింపు అనేది మొత్తం పచ్చడి పట్టేటట్టు మనం కలుపుకోవాలి. సో మ్యాక్సిమం అందరూ తాలింపు అనేది పచ్చడి మీద వేసుకుంటూ ఉంటారు, అలా అంత టేస్ట్గా అనిపించదండి. ఇలా అది ఫ్రై అయిన తాలింపులు అనేది పచ్చడి వేసి కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది. చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో, నాకు టేస్ట్ కూడా చాలా బాగుందండి. సో ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేయండి, ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోలు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ప్లీజ్ మా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.